కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో చిరుత సంచారం కలకలం రేపింది. ఎగువ అహోబిలం ఆలయం వెనుక ధ్వజస్తంభం వద్ద చిరుత సంచరించింది. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో చిరుత సంచరిస్తున్నట్టు తెలుస్తోంది, దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గుడ్ మార్నింగ్ శిల్ప. కర్నూలు జిల్లాలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో నిన్న రాత్రి చిరుత ఆలయంలో సంచారం చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగు చూసింది. అయితే ఈ విషయం బయటకు పోకకుండా ఆలయ అధికారులు జాగ్రత్త పడ్డారు. ప్రధానంగా ఆలయం ఈ అహోబిలం ఆలయం నల్లమల అడవి ప్రాంతంలో లోపలికి ఉంటుంది. ఈ ప్రధాన ఆలయంతో పాటు చుట్టూ నవనారసింహ క్షేత్రాలు కూడా ఉన్నాయి. అయితే థిక్ ఫారెస్ట్ కావడంతో అధికారులు రాత్రిపూట చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. భక్తుల విషయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ వస్తున్నారు. అయితే నిన్న రాత్రి ధ్వజస్తంభం గుండా రాత్రి చిరుతపులి దేవాలయంలోకి ప్రవేశించినట్టు గుర్తించారు. అయితే వెంటనే అక్కడ ఉన్న శునకాలు సింహాన్ని చిరుతపుల్ని తరిమేందుకు ప్రయత్నించారు. అయితే దీంతో చిరుతపుల్లి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు చూశారు. ఇవన్నీ క్లియర్ గా సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టు కూడా గుర్తించారు. అయితే ఈ విషయం బయటకు పోకితే ఎక్కడ ఇబ్బందులు వస్తాయని చెప్పి భక్తులు ఎక్కడ భయభ్రాంతులు గురవుతారని చెప్పి అలా అధికారులు బయటికి చెప్పడానికి ముందుకు రావట్లేదు. అయితే ఈ విషయం తర్వాత నిదానంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు మాత్రం ఆలయ ప్రాంగణంలోకి చిరుత వచ్చినట్టు చెప్పడం జరిగింది. అయితే ఈ వెంటనే అక్కడ ఉన్న శునకాలను తరవడంతో సింహం చిరుతపులి ఫారెస్ట్ లేక్ వెళ్ళినట్లు గుర్తించారు. అయితే ఎలాంటి ఇబ్బంది లేదని ముందస్తు జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు దేవాలయంలోకి చిరుతపులు వచ్చిన దాఖలాలు అయితే లేవు, మొదటిసారిగా వచ్చినట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు. కనుక భక్తులు కూడా రహదారి మార్గంలో వచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు వహించాలని చెప్పి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఫారెస్ట్ లో ఉన్న ఈ దేవాలయానికి రెడ్ లైన్ల రహదారి వేయడం జరిగింది. కొంచెం ఘాట్ సెక్షన్ కూడా ఉంది. ఈ ఘాట్ సెక్షన్ లో మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో రహదారి కూడా టెంపుల్ పోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అని అందులో పాటు అంతేకాకుండా రష్ కూడా ఎక్కువగా ఉంటుంది. నిత్యం వేలాది మంది భక్తులు దేవస్థానానికి వచ్చి వెళ్తుంటారు కాబట్టి ఎలాంటి భయాందోళన అవసరం లేదని చెప్పి చెప్తున్నారు. రాత్రి వేళల్లో మాత్రం సింగిల్ గా మాత్రం రావద్దని చెప్పి కూడా కోరుతున్నారు శిల్ప. రైట్, థ్యాంక్ యూ రాజు.